వెల్కమ్ టు అనోస్ థాట్స్. ఈరోజు మీకు ఒక చక్కని కథ చెప్తాను. ప్రతి మనిషి జీవితంలో కూడా ఒక్కో సంఘటన ఎన్నో మార్పులు తెస్తూ ఉంటుంది. ఒక్కోసారి ప్రయాణాలలో పరిచయమైన వ్యక్తులు, సంఘటనల వలన మన జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయి. అదే రాధిక విషయంలో కూడా జరిగింది. రాధిక శ్రీనివాసులది చిన్న కుటుంబం. వారికి పెళ్ళైన 8 సంవత్సరాలకి లేకలేక ఒక బాబు పుట్టాడు. ఆ బాబుకి అక్షయ్ అని పేరు పెట్టుకొని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. అక్షయ్కి 4 సంవత్సరాలు వచ్చాయి. అయితే ఒకసారి దసరా పండగ వచ్చింది. అప్పుడు వరంగల్లో ఉంటున్న రాధిక వాళ్ళ పెద్దమ్మ రాధిక కుటుంబాన్ని పండగకు రావాల్సిందిగా పిలిచింది. రాధికకి వాళ్ళ పెద్దమ్మ అంటే ఎంతో ఇష్టం. పండుగకి వెళదామని శ్రీనివాస్ను కోరగా శ్రీనివాస్ పండుగ సమయంలో తనకి పని ఉందని, రావటానికి కుదరదు కాబట్టి రాధికని అక్షయ్ని పంపిస్తానని చెప్పాడు. రాధికకి భర్త లేకుండా వెళ్ళటం ఇష్టం లేదు, కానీ పెద్దమ్మ బాధపడుతుందని అక్షయ్తో కలిసి వరంగల్ వెళ్ళింది. శ్రీనివాస్ దగ్గరుండి రాధికని అక్షయ్ని ట్రైన్ ఎక్కించి పంపించాడు. అలా 1 వారం రోజులు గడిచాయి. పండగ అంతా కూడా సరదాగా గడిచిపోయింది. వారంతా కూడా అక్షయ్ని చాలా ముద్దు చేశారు. రాధికది దిగువ మధ్యతరగతి కుటుంబం. కష్టపడి భర్త ఒక్కో మెట్టు ఎక్కుతూ కొంచెం కొంచెం కూడబెడుతూ ఒక ఇల్లు కట్టించాడనమాట. ఎంతో గారాభంగా వారు అక్షయ్ని చూసుకునేవారు. పెద్దమ్మ ఇంట్లో కూడా అక్షయ్ని కాలు కింద పెట్టకుండా ఎంతో ముద్దుగా చూసుకున్నారు. పెద్దమ్మ కొడుకైతే అక్షయ్ని ఎత్తుకుని వదలకుండా కిందకి దింపలేదు. అసలు పండుగ వెళ్ళిన 4 రోజుల తర్వాత రాధిక వెళతానని పట్టుబట్టడంతో రాధికని అక్షయ్ని వరంగల్లో ట్రైన్ ఎక్కించారు. అయితే పెద్దగా రద్దీగా లేదు, కానీ కూర్చోవటానికి ముందుగా రిజర్వేషన్ లేకపోవడంతో ఉన్న దాంట్లోనే రాధిక అక్షయ్ కూర్చున్నారు. రైలు కదిలింది. అందరూ కూడా రాధికకి అక్షయ్కి చేయూపి ఇంటికి ప్రయాణం అయ్యారు. రైలు కదులుతూ ఉంది. కొద్దిగా దూరం వెళ్ళిన తర్వాత అక్షయ్కి మెల్లిగా చిన్న చిన్నగా బయట నుంచి కిటికీలో నుంచి చూపిస్తూ అన్నీ చెప్తూ రాధిక అక్షయ్ని చూసి మురిసిపోయింది. ఆలస్యంగా పుట్టడం వలన అక్షయ్ అంటే రాధికకి ప్రాణం. అలాగే 1 గంట గడిచిన తర్వాత రైలు ఒక చిన్న స్టేషన్లో ఆగింది. అక్కడ చాలామంది రైలు ఎక్కారు. పెద్దగా ఖాళీ లేదు. సర్దుకుని కూర్చోవటానికి కూడా లేకపోవడంతో వారంతా కూడా కింద కూర్చోవటానికి చూస్తున్నారు. వారు కూలి పనులు చేసుకునేవారు. రాధిక తన పక్కనే ఉన్న అక్షయ్ని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఎవరికైనా చోటు ఇవ్వచ్చు, కానీ వారంతా కూడా మురికి బట్టలతో చూడటానికి అంతగా ఆమెకి నచ్చలేదు. అయితే అక్షయ్ అంత వయసే ఉన్న ఒక పిల్లవాడు అక్షయ్ని చూస్తూ చిన్నగా నవ్వుతున్నాడు. ఆ అబ్బాయిది కూడా అక్షయ్ వయసే. రాధిక ఆ అబ్బాయిని చూసింది. తన కొడుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఆ అబ్బాయిని పక్కన కూర్చోమనొచ్చు, కానీ మురికిగా ఉన్న ఆ అబ్బాయి బట్టలు చూసి అలా అనలేకపోయిందన్నమాట. అలా 1 అరగంట గడిచిన తర్వాత రాధిక వాష్రూమ్కి వెళ్ళాలనుకుంది. తన కొడుకు చేతిలో ఉన్న పర్సు పెట్టి జాగ్రత్తగా కూర్చోమని, కదలొద్దని, ఇప్పుడే వస్తానని 1-2 సార్లు చెప్పి వాష్రూమ్ వైపు నడిచింది. వాష్రూమ్ దగ్గర బయటంతా కూడా మగవారు కూర్చుని ఉన్నారు. వారు డోర్ వరకు కూడా ఉన్నారు. అంటే కూలి పనులు చేసుకునే వాళ్ళంతా కూడా ఫ్యామిలీలుగా ఎక్కి ఉంటారు. ఆడవారేమో తను కూర్చున్న పెట్టెలో ఉంటే, మగవారేమో ఇక్కడ వాష్రూమ్ దగ్గర కూర్చున్నారు అనుకుంటూ వెళ్ళింది. రాధికని చూడగానే వారంతా కూడా కొంచెం పక్కకు జరిగి దారి ఇచ్చారు. రాధిక వాష్రూంలోకి వెళ్ళి గట్టిగా డోర్ వేసుకుంది. బయట మగవారు ఉండటంతో కొంచెం భయంతో కొంచెం గట్టిగానే వేసిందన్నమాట. తరువాత బయటకు రావటానికి డోర్ లాగగా డోర్ రాలేదన్నమాట. గట్టిగా వేయటంతో ఎందుకనో కానీ బిగుసుకుపోయిందన్నమాట. రాధికకి భయంతో చెమటలు పట్టిపోయాయి. ఎందుకంటే కొడుకు ఒక్కడే అక్కడ కూర్చుని ఉన్నాడు. తనకి ఏమీ తెలియదు. తల్లి కనిపించకపోవడంతో ఒకవేళ రావటానికి చూస్తాడేమో, ట్రైన్ డోర్ దగ్గరికి వెళ్తాడేమో, ఏం జరుగుతుందోనని భయంతో రాధికకి కళ్ళ వెంట నీళ్లు వచ్చాయి. ఎందుకంటే కొడుకుకి ట్రైన్ ప్రయాణం చాలా కొత్త, ఏమీ తెలియదు, ఏమవుతాడో అంటూ ఒక్కసారి భయంతో వణికిపోయింది. గట్టిగా డోర్ కొడుతూ తలుపు రావటం లేదు, కొంచెం సహాయం చేయండి అంటూ అరిచింది. బయట అంతా కూడా మగవారున్నారు కదా. రాధిక అరుపులు విని డోర్ దగ్గరికి వచ్చి తీయటానికి ప్రయత్నించగా రాలేదు. రాధిక గట్టిగా, మా అబ్బాయి అక్కడ కూర్చున్నాడు, కొంచెం హెల్ప్ చేయండి, తన దగ్గర ఉండండి అని అరుస్తూ చెప్పింది. బయట వారికి వినిపించడంతో నువ్వేమీ కంగారు పడబాకమ్మా, మేము వెళ్తాము అని చెప్పారు. అయితే కూలి పనులు చేసేవారు అవటం వలన, బలిష్టంగా ఉండటం వలన గట్టిగా తొయ్యటంతో డోర్ ఒక్కసారిగా వచ్చేసింది.
బయటికి వచ్చిన రాధిక ఒక్కసారి వారందరినీ చూసింది. ఇప్పుడు ఆమె కంటికి వారు మురిగిబట్టల్లో ఉన్న కూలి పని చేసుకునేవారిలాగా కాకుండా ఆత్మీయుల్లాగా కనిపించారు. చేతులు జోడించి దండం పెట్టాలనుకుంది కానీ అహం అడ్డొచ్చి థ్యాంక్స్ అంటూ కడుకు దగ్గరికి పరిగెత్తింది. వారి పట్ల ఆమె మనసు కృతజ్ఞతతో నిండిపోయింది. కొడుకు దగ్గరికి వెళ్లేసరికి కొడుకు నవ్వుతూ కనిపించాడు. ఇందాక తను మురికి బట్టల్లో చూసిన బాబు, వాష్రూమ్ దగ్గర చూసిన మగ మనిషి, వారితో పాటు ఇంకొక ఆడమనిషి కూడా తన కొడుకుకి కబుర్లు చెప్తూ ఉన్నారన్నమాట. అంటే వీరంతా ఒక కుటుంబం అనుకుంది. తను వాష్రూంలో నుంచి గట్టిగా కొడుకు దగ్గరికి వెళ్ళమని చెప్పడంతో వారంతా ఇక్కడ కూర్చున్నారు అనుకుంది. ఎంతో బాధపడింది. మురికి బట్టల్లో ఉన్న వీరిని తన పక్కన కూర్చోబెట్టుకోవటానికి తనకు మనసొప్పలేదు, కానీ వారు మాత్రం తన కొడుకును ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారు అనుకుంది. ఏదైనా సహాయం చేయాలనుకుంది. బ్యాగ్లో నుంచి పెద్దమ్మ అక్షయ్కి కొనించిన రెండు జతల బట్టలు తీసి ఆ పిల్లవాడి చేతిలో పెట్టి, ఇవిగో ఇవి నీకు సరిగ్గా సరిపోతాయి వేసుకో అని నవ్వుతూ చెప్పింది. అలాగే ఇంకొక 2000 తీసి పక్కనే ఉన్న ఆ పిల్లవాడి తండ్రి చేతిలో పెట్టి, స్టేషన్ దిగిన తర్వాత మీరందరూ ఏమైనా టిఫిన్ చేయండి అని వాష్రూమ్ దగ్గర ఉన్న మిగతా వారందరినీ కూడా ఉద్దేశించి చెప్పింది. అలాగే చేతులు జోడించి, మీరు చేసిన సహాయం మాత్రం ఎప్పటికీ మర్చిపోలేను, ఈరోజు ఎంతో మంచిది, అందుకే మీరు నాకు సహాయం చేశారు అని చెప్పింది. ఇలా చెప్పేటప్పుడు ఆమెకి కళ్ళల్లో కొడుకు కనిపించాడు, కానీ అహంకారం మాత్రం కనపడలేదు. చూశారు కదా, ఒక్కో సంఘటన మనలో మార్పు తెస్తుంది. అదే రాధిక విషయంలో కూడా జరిగింది. నేను చెప్పిన ఈ కథ మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఎలా ఉంది అనే విషయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.